పుష్ప సినిమాకి సంబంధించి ఏ వార్త వచ్చినా అదో సంచలనమే అవుతుంది. అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ నెల 17వ తేదీన 5 భాషల్లో 3000 థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అయింది. ఇంతలోనే వివాదాలు చుట్టుముట్టాయి. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. సంబరాల్లో మునగవలసిన సమయంలో తమకి షాక్లేంటని విస్తుపోతున్నారు. తాజాగా పుష్ప సినిమాపై 2 కేసులు నమోదయ్యాయని సమాచారం. ఇలా కేసుల్లో ఇరుక్కుంటే రిలీజ్కి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్రఖ్యాత ఈవెంట్ నిర్వాహకులు శ్రేయస్ పీడియా నిర్వహించారు. ఈవెంట్కి పరిమితికి మించి పాస్లు జారీ చేశారని శ్రేయస్ మీడియాపై కేసు నమోదైంది. భారీ సంఖ్యలో అల్లు అర్జున్ ఫ్యాన్స్, సినీ ప్రియులు హాజరైన ఈవెంట్లో తొక్కిసలాట జరిగింది. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయనందుకు తాము చాలా ఇబ్బందులకు గురయ్యామని కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఇది పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కాగా మరో కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నమోదైంది. పుష్ప సినిమాలో సమంతపై చిత్రీకరించిన ఊ అంటారా ఉ అంటానా అనే సాంగ్కి అభ్యంతరం చెప్తూ కోర్టు కేసు రిజిస్టర్ చేసింది. ఈ పాటలో పురుషులను అవహేళన చేశారని ప్రతివాదులు ఆరోపిస్తున్నారు. మగవాళ్లని కామాంధులుగా చూపిస్తున్నారంటూ తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. పురుషుల సంఘం పేరుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసుల చిక్కుల్లోంచి బయటపడి పుష్ప డిసెంబర్ 15న రిలీజ్ అవుతుందా, పానిండియా రేంజ్లో కలెక్షన్స్ కొల్లగొడుతుందా అనే చర్చ టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది.